నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ట్విట్టర్లో కేటీఆర్ ఉగాది పండగ సందర్భంగా ఒక ట్వీట్ చేసిండు. ఏమని చేసిండు అంటే, ఈ పంచాంగంలో ఆదాయం, వ్యయం, అవమానం, రాజపూజ్యం అనేటువంటి పదాలు ఉంటాయి, వాటిని ఆసరగా చేసుకుని ఒక ట్వీట్ చేసిండు. ఏం ట్వీట్ అంటే, ఆదాయం ఆదానికి, అంటే బీజేపీ పార్టీ ఆదాయం మొత్తం, దేశం ఆదాయం మొత్తం ఆదానికి దోచిపెడుతుందని, వ్యయం అంటే ఖర్చు జనానికి, బ్యాంకులకు, అంటే జనాల మీద పన్నులు వేస్తుంది, ధరలు పెంచుతుంది, బ్యాంకులకు ఎగ్గొడుతుంది అని వ్యయం అనేటువంటిది. తర్వాత అవమానం, నెహ్రూకి అవమానం జరుగుతుందని. రాజపూజ్యం, గుజరాతీ గుంపు అంటే నరేంద్ర మోడీ వస్తాడు, అమిత్ షా వస్తాడు, తర్వాత ఈ కార్పొరేట్ దిగ్గజాలు ఇద్దరు కూడా వస్తారు. కాబట్టి వాళ్ళ ఇదంతా కూడా కేటీఆర్ వీళ్ళందరి ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడిండు. బస్ బాబ్రిజినమాన్ భజగోవిందం దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం అంటూ ట్వీట్ చేసిండు. దీన్ని ఉద్దేశించి రీట్వీట్ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రీట్వీట్ చేసిండు. ఆయన ఏం చేసిండో అది కూడా చూద్దాం. ఇగో బండి సంజయ్ ఏమైనా తక్కువ తిన్నాడా చూడండి. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం తెలంగాణ రాష్ట్రానికి. అంటే ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఈయన రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆదాయం మొత్తం కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, సంతోష్ రావు కుటుంబానికి ఆదాయం పోతుందని పెట్టిండు. వ్యయం అంటే ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రానికేనట, తెలంగాణ ప్రజల నెత్తులు కొడుతురు కాబట్టి వ్యయం తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిండు. అవమానం ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే వీరమరణం పొందిరో వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ త్యాగాలకు అవమానం జరుగుతుందని చెప్పిండు. తర్వాత రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు. అంటే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ శాతం మంది అందరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే నాయకులే ఉన్నారు, కాబట్టి వాళ్ళకు రాజపూజ్యం ఉందని చెప్పిండు. లాస్ట్ కోటేషన్ ఏమి ఇచ్చిండు అంటే, తుస్పిట్టల దొర తుపాకీ చంద్రుల గడీల పంచాది లెక్క తేలుడే తర్వాయి పతనమిగ శురువాయ అంటూ బండి సంజయ్ రీట్వీట్ చేసిండు. ఇది ఇద్దరి మధ్యన పంచాది, ఆయన ట్వీట్ చేస్తే నేను రీట్వీట్ చేసిండు. ఇది ట్విట్టర్లో పంచాది, వీళ్ళిద్దరు పంచాది ఇట్లా పక్కకు పెడితే ఈ దీని మీద మనం ఇచ్చేటువంటి కంక్లూజన్ ఏంటంటే, ఆదాయం, వ్యయం, అవమానం, రాజపూజ్యం అంటూ ఏముండవు, జ్యోతిష్యం అంటూ కూడా ఏముండదు. మనం కష్టపడితేనే ఆదాయం వస్తుంది, అనవసరంగా ఖర్చు చేస్తే వ్యయం వస్తుంది, మూసుకొని ఉంటే రాజపూజ్యం, ముక్కుసూటిగా మాట్లాడితే అవమానం. ఇంతకు మించి రాశి ఫలాలు అంటూ ఏముండవు, జ్యోతిష్యము రాశి ఫలాలు అంతా కూడా బూటకమే. ఇది మనం ఇచ్చేటువంటి కన్క్లూజన్.